घटना స్థలంలోనే ఒక నిందితుని పట్టుకున్నారు అసద్ టీం పోలీసుల అదుపులో ప్రస్తుతం అసద్ కాన్వాయ్ కాల్పుల నిందితుడున్నారు నోయిడాకు చెందిన అతనిగా గుర్తించారు పోలీసుల అదుపులో అసద్ కాన్వాయ్లో నిందితుని పట్టుకున్నారు అసద్ టీం ఘటనా స్థలంలోనే ఒక నిందితుని గుర్తించినట్టుగా తెలుస్తోంది నోయిడాకు చెందిన సచిన్ గా గుర్తించారు నిందితుని 9mm పిస్తోల్ తో స్వాధీనం చేసుకున్న యూపీ పోలీసులు పోలీసుల అదుపులోనే అసద్ కాన్వాయ్ కాల్పుల నిందితుడున్నాడు ప్రస్తుతం అసద్ టీం వారిని గుర్తించి పోలీసులకు అప్పగించింది అసద్ కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితుణ్ణి గుర్తించారు నిందితుడు నోయిడాకు చెందిన సచిన్ గా గుర్తించారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ ఏదైతే అసద్ కాన్వాయ్పై కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడే పట్టుకోవడం జరిగింది కాల్పులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కాన్వాయ్లోని ఒక కారు ఆ దుండగుడిపై తీసుకుపోవడంతో ఆ దుండగుడు ఏదైతే సచిన్ అక్కడికి పడిపోవడంతో వెంటనే కాన్వాయ్లో ఉన్న అసద్ టీమ్ మొత్తంగా అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న అతడు నోయిడాకు చెందిన సచిన్ గా గుర్తించారు అతని దగ్గర నుంచి 9mm పిస్తోల్ కూడా స్వాధీన పరచుకోవడం జరిగింది అంతేకాకుండా అతను ఉపయోగించిన ఒక వెహికల్ కూడా స్వాధీన పరచుకున్నారు ప్రస్తుతానికి యూపీలోని ఓపూర్ ఏదైతే దాస్నా చెక్ పోస్ట్ లిమిట్స్ లో ఉన్న ఓపూర్ పోలీసుల అదుపులో ప్రస్తుతానికి కాల్పులు జరిపిన నిందితుడు సచిన్ ఉన్నాడు ఇందుకు సంబంధించి కాల్పులు ఎందుకు జరిపాడు దేనికోసం జరిపాడు జరపాల్సిన అవసరం ఏంటి అతను టార్గెట్ ఏంటి అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తును కూడా అంటే యూపీ పోలీసులు చేపట్టడం జరిగింది ఇప్పటికే ఆ దాస్నా టోల్ టోల్ టాక్స్ లో ఉన్న వాటిని కూడా సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రమేష్